नमस्ते एबीसी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु चंद्रबाबु श्वेतपत्रं अबद्धमनि निरूपिस्ता राजमंड्रिलो मीजी एंपी उंडवल्ली ఇచ్చాపురంలో 9 దిన వైసీపీ బహిరంగ సభ రాజమండ్రిలో ప్రకటించిన రౌతు అంతరించిపోతున్న హస్తకళలను ప్రోత్సహించాలి రాజమండ్రి లేపాక్షి మేళా ప్రారంభంలో మేయర్ రజని अभिवृद्धि संक्षेमं टीडीपी प्रभुत्वानिकि रेंडु कळ्ळु पिक्कवोलु जन्मभूमिलो अनपर्ति एम्मेल्ये रामकृष्णारेड्डी चंद्रबाबु समर्थवंतमैन नेता ताळ्ळरेवुल एम्मेल्ये दाट्ल सुब्बाराव मुख्यमंत्री चंद्रबाबु नायडु विडुदल चेसिन श्वेतपत्राल्लो उन्नदि निजमैते बहिरंग चर्चकु वस्ते अबद्धालनु निरूपिस्तानि माजी एंपी उंडवल्लि अरुण कुमार व्याख्यानिंचारु राजमहेंद्रवरं एवी अप्पारावु रोड्लोनि होटल एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो आयन पाल्गोनि मात्लाडारु राष्ट्र प्रजलनु अमायकुलनु चेसि खजानानु खाली चेस्तू चंद्रबाबु नायडु निप्पुलांटि मनिषि अनि एला प्रकटिंचुकुंटारनि माजी एंपी उंडवल्लि अरुण कुमार प्रश्निंचारु चंद्रबाबु विडुदल चेसिन श्वेतपत्रं प्रकारं जिल्लालो 46 परिश्रमलु उंडालनि आ पत्रंलोनि चिरुनामाल प्रकारं परिशीलन चेयगा एक्कडा ओक परिश्रम एर्पाटु चेसिन दाखलालु लेवनि अन्नारु श्वेतपत्रंपै प्रभुत्वं तरपुन एवरैना रावालनि सवाल विसिरारु आहना पेल्लंट सिनेमालो जंद्याल चूपिंचिन गाल्लो कट्टिन कोडिकि कट्टि कोडि मांसं कोरतो भोजनं चेसे मादिरिगा पोलवरं गेटुनु गाल्लो पेट्टारनि विमर्शिंचारु राष्ट्रंलोनि अन्नि ग्रामाल्लो एर्पाटु चेसिन एल्ईडी बल्बुलु पलु प्रांताल्लो एर्पाटु चेसिन अन्ना क्यांटीन्ल निर्माणंलो सैतं अविनीति चेशारनि आरोपिंचारु विलेकर्ल समावेशंलो देसाई बंडारु मधु अल्लु बाबी तैतर्लु पाल्गोन्नारु వాళ్ళు మాట్లాడి వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయకపోతే అప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఇండస్ట్రియల్ దాంట్లో పనిచేసినాడు ఇతనికి పర్మిషన్ ఇచ్చినవాడు అతనేనని తెలుసుకుని అతని చేత మాట్లాడించి ఏంటయ్యా మీ రేటు అడిగితే హైయెస్ట్ ప్రైస్ 600 రూపాయలండి ఒక ఎల్ఈడి బల్బ్ వీధి లైట్లు పెడుతుంది అదే మన ఇంట్లో పెట్టుకోవడానికి కోరుకుంటే ఇక్కడ ఫిలిప్స్ బల్బు 230 రూపాయలండి ఇది వీధి లైట్లు పెడతారు కాబట్టి బిగించి తీయటం వీటన్నిటిని చేయడానికి అని చెప్పి 600 రూపాయలు రేట్ ఇస్తున్నారేమో అనుకున్నా ఫిట్టింగ్ తో కలిపి 10 ఇయర్స్ గ్యారెంటీ 10 ఇయర్స్ లోపు ఎక్కడైనా ఏదైనా పేలిపోతే బల్బు రీప్లేస్ చేసేటువంటి బడ్జెట్ వాళ్ళదే ఇది ఏదో బాగానే ఉంది అనుకున్నా రేట్ కూడా చాలా మామూలు సులభ వాయిదాల పద్ధతిలో ఎలాగైతే దోచేస్తారో అలా సులభ వాయిదాలుగా క్వార్టర్కి 150 రూపాయలు అంటే సంవత్సరానికి 600 17కి 6000 రూపాయలు కట్టాలి ఒక బల్బుకి 10000కి 6000 కట్టాలి ఇది రీప్లేస్ ఎప్పుడు చేయాలో లెక్కేస్తే ప్రతి బల్బు కూడా 10000 గంటలు గ్యారెంటీ 10000 గంటలు ఇది వెలిగి తీరాలి అది 10000 గంటల లోపు ఎప్పుడు ఆరిపోయినా వాడు వచ్చి కొత్తది ఇవ్వాల్సిందే 10000 గంటల చొప్పున లెక్కేసి 600 రూపాయల రేట్ లెక్కేసినా మొత్తం 1500 రూపాయల తోటి 10 ఏళ్ళకి ఎల్లిపోతే అన్ని రీప్లేస్ చేయడానికి ఏ కంపెనీ అయినా ముందుకు వస్తుంది ఏంటి ఒక బల్బు కొంటే మీరు కొన్నట్టుగా 128788 బల్బులు నెట్ క్యాప్ ద్వారా 1119280 బల్బులు ఈఎస్ఎల్ ద్వారా వేశారు సగం రేటుకి ఇస్తారు ఇంత పెద్ద ఎత్తున కొన్నప్పుడు ఈ బల్బుల్లో కూడా आखिर विलेज बल्बूर सगा सगम डबलो त्रिपुलो आरोप बल्बू आरोपये తమ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్చాపురంలో ఈ నెల 9న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశ్రావు పేర్కొన్నారు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు
దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తమ అధినేత జగన్ 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఇచ్చాపురంలో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 134 నియోజకవర్గాలు 2000 గ్రామాల్లో సాగిన యాత్రలో జగన్ 103 బహిరంగ సభల్లో మాట్లాడారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్, నగర అధ్యక్షులు నందెప్పు శ్రీనివాస్, కార్పొరేటర్లు మేడపాటి శర్మిలారెడ్డి, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, కురమిల్లి అనురాధ, పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. నడవడానికి సరైన దారి లేని ప్రాంతాల్లో కానీ ఇలాగా వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర చేయడం జరిగింది. మరి కరెక్ట్గా మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 15 సంవత్సరాల కిందట 2003లో ప్రజాప్రస్థానం అని చెప్పి ఆయన తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు వియల్పురం ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధి నర్వ గోపాలకృష్ణ వెల్లడించారు. రాజమహేంద్రవరం వియల్పురం జంక్షన్లో మార్గాని ఎస్టేట్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 29 ఏళ్లుగా తాను సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని గోపాలకృష్ణ అన్నారు. ఇప్పటికే డిసెంబర్ 25న ప్రారంభించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు తొలి రౌండ్ పూర్తయిందని, జిల్లా వ్యాప్తంగా 60 టీంలు పాల్గొన్నాయని అన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి 7 గంటలకు డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 30,000, ద్వితీయ స్థానంలో వారికి 20,000, తృతీయ స్థానంలో వారికి 10,000 రూపాయలు బహుమతిగా అందజేయనున్నట్లు వివరించారు. 12వ తేదీ రాత్రి జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఆకుల వీర్రాజు, నందెప్పు శ్రీనివాస్, మజ్జి అప్పారావు, మజ్జి వెంకట నారాయణ రెడ్డి, గాడాల శ్రీను, గేడి రాజు, దాడి గౌరీశంకర్, తెడ్లపు రమణ, కె సుభాషిణి, పి సుధారాణి, ఎన్ సుశీల, కొండపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిగే సంక్రాంతి సంబరాలు వేదిక గుడి పక్కనే, అదేవిధంగా పాటల పోటీలో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, అలాగే థర్డ్ ప్రైజ్ 3,000 కింద అనుకున్నాం. అదే క్రికెట్ టోర్నమెంట్లో కూడా విన్నర్స్కి 30,000, రన్నర్స్కి 20,000 రూపాయలు అనుకున్నాం. అలాగే డ్యాన్స్ కాంపిటీషన్ 30,000 రూపాయలు ఫస్ట్ ప్రైజు, అలాగే 20,000 రూపాయలు సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ఏమో 10,000 రూపాయలు అనుకున్నాం డాన్స్ కాంపిటీషన్కి. అలాగే ముగ్గురు పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా భారీ బహుమతులు కలవు. ప్రతి పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇస్తాం. అలాగే 3 విభాగాలుగా ముగ్గుల పోటీల్లోని 3 విభాగాలుగా విభజించి సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్, అదేవిధంగా ముగ్గుల పోటీల్లోని 3 విభాగాలుగా విభజించి 3 విభాగాల్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు బహుమతులు వారికి కేటాయించడం జరుగుతుంది 3 విభాగాల వారికి. అలాగే బాగా ఇంకా వేసేవారికి కూడా ప్రత్యేక బహుమతులు కూడా. రాజ్యాధికారం దిశగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర దేశంలోనూ బలోపేతం అవుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బర్రే కొండబాబు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతమవుతుందని బర్రె కొండబాబు అన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వివరించారు. రాష్ట్రంలో కేవలం రెడ్డి, కమ్మ కులస్తుల పాలనే సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 2 కులాల ఆధిపత్య పోరులో మిగిలిన కులాల వారు పల్లకి మోసే కూలీలుగా మిగిలిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాజా విద్యా సంస్థల చైర్మన్ తాడేపల్లి విజయ్ కుమార్, తమ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని, మాయావతి పుట్టినరోజైన ఈ నెల 15న కొంతమూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొంతమూరులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉంటుందని, విలేకరుల సమావేశంలో ఎస్పీ నాయకులు యాళ్ల దొరబాబు, సత్యానందం, కృష్ణప్రసాద్, పట్నాల విజయ్ కుమార్, కుసుమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక మాట ఏం చెప్తారంటే,
భారతదేశాన్ని పాలించడమే మా అంతిమ లక్ష్యమని చెప్తారు. ఆ యొక్క రోజు అతి తొందరగా రాబోతుంది. బహుజనులు అందరూ కూడా కేవలం పాలితులుగాను లేకపోతే బాధితులుగాను ఉండకుండా పాలకుల స్థాయికి మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు అతి తొందరలో రావాలని, దానికి అందరికీ కూడా కింద నుంచి, కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, పోలింగ్ స్థాయి నుంచి కూడా ప్రజలంతా సమాయత్తం కావాలని కోరుకుంటూ ఈ పత్రిక మన పత్రికా సోదరుల ద్వారా జనాలకు అందరి బహుజనులు అందరికీ తెలియజేస్తూ మన మరొకసారి బహుజన సమాజ్ పార్టీలోకి విచ్చేసినటువంటి నూతన సంవత్సరంలో బహుజన సమాజ్ పార్టీలోకి విచ్చేసినటువంటి తాడేపల్లి విజయ్ కుమార్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బీఎస్పీ ఏరుకు గేంకారం వినిపిస్తూ ముందుకు సాగడం కోసం ఆయన పూర్తి స్థాయిలో పనిచేయాలని కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నీతి నిజాయితీతో వ్యాపారం చేసే మంచి ఫలితాలు వస్తాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కంచి కామాక్షి వస్త్రాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యాపారం అనేది మంచితనంతో చేస్తే అందరి మన్ననలను పొందవచ్చని సూచించారు. కంచి కామాక్షి అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ, మహిళల కోసమే ప్రత్యేకంగా కంచి కామాక్షి వస్త్రాలయం ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని ఈ వస్త్రాలయం ప్రారంభం చాలా ఆనందంగా ఉంది. అంటే మా ఊరి వెంకటరమణ అంటే నిజాయితీకి నిదర్శనం. విశాఖపట్నంలో అవ్వచ్చు, ఇంకొక చోట అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా ఈ వస్త్రాలయాలు ఏర్పాటు చేసి నిజాయితీగా నిబద్ధతగా వ్యాపారం చేస్తున్న ఏకైక వ్యక్తి మా రమణ గారు. అందువల్ల నేను ఇటువంటి ఓపెనింగ్కి రావడం నాకు అలవట్లేదు. ఎవరు పిలిచినా వెళ్ళేది లేదు, కానీ ఇది మొదటిసారి. మా ఊరి వెంకటరమణ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి, ఇలాంటి కార్యక్రమానికి రావడం నా జీవితంలో. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరుంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాశ్రావు, కార్పొరేటర్లు మేడపాటి షర్మిలారెడ్డి, నగర ప్రముఖులు బొమ్మన రాజ్కుమార్, కంటిపూడి సర్వారాయుడు, చెరుకూరి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అంతరించిపోతున్న హస్తకళలను ప్రోత్సహించాలని నగర మేయర్ పంతం రజనీ శేషసాయి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లోని టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన లేపాక్షి క్రాఫ్ట్ మేళాను ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశ ప్రతిష్టను పెంచే హస్తకళలు, కళాకారులను ప్రోత్సహించాలని మేయర్ రజనీ శేషసాయి పిలుపునిచ్చారు. టీటీడీ కళ్యాణ మండపంలో ఈ నెల 11వ తేదీ వరకు నిర్వహించనున్న లేపాక్షి క్రాఫ్ట్ మేళాను ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. తాటాకు, కొబ్బరి పీచు తదితర రకాల వనరులతో కళాకారులు తయారు చేసిన వస్తువులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు. మన మనందరికీ తెలుసు, మన తాతలాంటప్పుడు అన్నీ కూడా చేతితో తయారు చేసిన వస్తువులు ఉంటాయి. అలాగే ఇప్పుడు మిషన్ వర్క్ వచ్చింది, కానీ చేతి ఫలితనం అనేది మనం ఎప్పుడు కూడా అది ఒక ఆర్ట్. ఆర్ట్ని ఎప్పుడు కూడా మనం గుర్తింపదగినగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు ఎన్నో దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ కళాకారులు అందరూ వచ్చారు. వారు అన్నీ కూడా ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నబార్డ్ ద్వారా వాళ్ళు చెయ్యూకి అందిస్తూ వాళ్ళు లోన్స్ ఇస్తూ వాళ్ళకి ఇందులో నైపుణ్యత కోర్సులు కూడా
ప్రవేశపెట్టడం ద్వారా ఎన్నో మనకి మళ్ళీ ఎన్నో కళాకృతులు మన ముందు ఉంచడానికి మన ముందుకు రావడానికి కూడా కారణమైంది. అలాగే ఇలాంటి ఎగ్జిబిషన్స్ వల్ల ప్రజలందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి సంక్షేమం టీడీపీ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం తొసిపూడిలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బిక్కవోలు మండలం తొసిపూడి గ్రామంలో జరిగిన ఆరో విడత జన్మభూమి మా ఊరు గ్రామ సభల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పట్టుదల స్వయం కృషితో అటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఇటు పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అద్భుత ప్రగతి సాధిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పేర్కొన్నారు, విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదాతో పాటు పార్లమెంటులో హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిచిన 5 విడతల జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అనేక సమస్యలు పరిష్కరించడంతో పాటు 6 విడతల్లోనూ ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరైన సామాజిక పెన్షన్లు, బాలింతలకు బాల సంజీవని కిట్లను అందజేసి చిన్నారులకు జరిపిన అన్నపాసన కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బేరా వేణమ్మ, ఎంపీడీఓపీ విజయ్ భాస్కర్, తహసీల్దార్ శర్మ, ఎంఈఓ శివరామకృష్ణయ్య, ఏఎంసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ సూరారెడ్డి, ఉప సర్పంచ్ సూర్యచంద్రారెడ్డి, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, జన్మభూమి కమిటీ సభ్యులు గోవిందరెడ్డి, మండల గ్రామ నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు కాదు సంబంధించి రైతులకి తెలుసు గంట కాలం వచ్చి కూడా వైద్యులకు ఏర్పాటు చేయడం జరిగింది. రెండు డాక్టర్ అప్లై చేసుకున్నారు. 5 విడతలు జనంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాలి. 6 విడత కూడా ఈ విధంగానే ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో కార్యక్రమాన్ని చేపట్టిందో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాల యొక్క శ్వేతపత్రాన్ని కూడా చేస్తుంది. ఒక్కొక్క అంశం పైన కార్యక్రమంలో చర్చ కొనసాగిస్తూ ప్రజలకి ఏదైతే సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఉండాల్సిన అవసరం వాటిని సంపూర్ణంగా అందించేందుకు తగిన వాడా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో రక్షించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ప్రజల ప్రయోజనంతో పాటు ప్రజల యొక్క సమస్యను తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని జరుగుతాం. రామచంద్రాపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల నివాసాల్లో నూతన సంవత్సర వేడుకలు సందడిగా మారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చెల్లబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ నివాసాల వద్ద జాతరను తలపించేలా కోలాహలంగా మారాయి. 2019 ఎన్నికల్లో లక్ష్యంగా నాయకులకు నూతన సంవత్సర వేడుకల పేరుతో తమ మద్దతు తెలిపేందుకు నాయకులకు కార్యకర్తలు పోటీ పడ్డారు. తమ నేతలకు శుభాకాంక్షల కోసం క్యూ కట్టారు. రామచంద్రాపురం వేణు నివాసంలో ఉన్న రహదారి ద్విచక్ర వాహనాలతో నిండిపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. మొత్తానికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు వేణు ఇంటి దగ్గర తేనేటి విందు ఏర్పాటు చేయడంతో భోజన ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. మన్యంలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఇది తమ అదృష్టంగా భావించాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి అన్నారు. మారేడుమిల్లి ఎంపీడీఓ కండవల్లి సూర్యనారాయణ పదవీ విరమణ సత్కార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఉద్యోగమనే కర్తవ్యాన్ని విధిగా సేవలు అందించిన ప్రతి ఒక్కరూ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మారేడుమిల్లి ఎంపీడీఓ కండవెల్లి సూర్యనారాయణ సోమవారం నాడు ఉద్యోగ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సూర్యనారాయణ పదవీ విరమణ వీడ్కోలు ఆత్మీయ సన్మాన సభ ఎంపీపీ కుండ్ల సీతామహాలక్ష్మి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన్యంలో పనిచేసే ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలని, ఈయన పట్టుదల కలిగిన మహా గొప్ప వ్యక్తి అని, ఏ పనినైనా చేయగలిగే సామర్థ్యం ఆయన సొంతమని చెప్తూ ఆయన సేవలను కొనియాడారు. అనంతరం నాకైతే ఈరోజు చాలా బాగా ఉంది, ఎందుకంటే ఉద్యోగ పాలన చేయాలంటే ఆ ఒక్క మాటతో పనిచేసుకుని వెళ్ళిపోయి కదండి. మరి నాకు చూడాలి ఉద్యోగాలు అంటే మరి మన ఆరోగ్య ఉద్యోగ కానివ్వండి, అప్పుడు నేను చేస్తాను ఫోన్ చేసుకోవడానికి సైలెంట్ మరి ఎక్కడ ఎక్కడ ఏం పని అని చెప్పేసి నాకు చాలా రెస్పాన్సిబిలిటీగా మరి ఉద్యోగాలు అంతా కూతురులాగా నిజంగా రెస్పాన్సిబిలిటీ. సూర్యనారాయణ దంపతులను సన్మానించారు. వీరితో పాటుగా పలువురు ఘనంగా సత్కరించారు. చివరిగా ఆయన మాట్లాడుతూ, ఈ మన్య ప్రాంతంలో చేయటం నా అదృష్టమని, నేను ఉద్యోగానికి విరమణ చేశానని, నా సేవలు ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాయని, నా సేవలను వినియోగించుకున్న మారేడుమిల్లి ప్రజానికానికి అధికారులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సత్తి సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ గొర్లె అనిల్ ప్రసాద్, రంపచోడవరం ఎంపీడీఓ శ్రీనివాస్ దొర, మారేడుమిల్లి ఎంఆర్ఓ సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షులు కాసుగాన సూరిబాబు గౌడ్, పోలీస్ ఎస్ఐ తులసీరామ్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరోపకార చింతనాదిత్త శోభితాంగిలి ఉద్యోగ కులోత్కృష్ట ధ్రువతారు, మీ నర్తనం సాధారణం, మీ వాత్సల్యం అసాధారణం, మీ సహచరం ప్రేమాస్పదం, మీ సేవ నిరుపమా, మీ సేవా దృక్పథం చిరస్మరణీయం, మీ అనుభవం మా జీవన వేదం. ఆమంత్రిత యావదాంధ్రదేశ లోకమన్య అగ్రాధికార సహిత ముఖ్యమంత్రి వర్యనుత ఏకైక గిరిజన సేవాధికారి సౌజన్యమూర్తి ముఖ్యమంత్రి గారు, ప్రత్యేకంగా మరి బీసీలో ప్రత్యేకంగా గిరిజన ఏకైక గిరిజన సేవాధికారి అని చెప్పి మెచ్చుకున్నటువంటి సంఘటన, అధికారులు మెచ్చుకున్నటువంటిది సంఘటన మరి మనందరికీ కూడా గర్వకారణం. ఆమంత్రిత యావదాంధ్రదేశ లోకమన్య అగ్రాధికార సహిత ముఖ్యమంత్రి వర్యనుత ఏకైక గిరిజన సేవాధికారి సౌజన్య. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా చంద్రబాబు ఎంతో సమర్థవంతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళ్లరేవు మండలంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం ఆరో విడత జన్మభూమి కార్యక్రమంలో మమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఎంపీడీఓ చిన్నబాబు అధ్యక్షతన పిల్లంక గోవలంక గ్రామాల్లో ఆరో విడత జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, కేంద్రం ఇస్తానన్న నిధులు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న మన రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పటికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందిస్తున్నారని, అటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రిగా దొరకడం మన అదృష్టమని, అటువంటి నాయకుడిని మరలా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్రాంతి కిట్లను అందజేశారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన వారు, తదుపరి పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి భోగిమంటలు వెలిగించి సంక్రాంతి పండుగ వచ్చింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జన్మభూమి అధికారి డేవిడ్ రాజు, మండల జన్మభూమి అధికారి శ్రీనివాసరావు,
ఎంపీపీ టేకముడి అనంత లక్ష్మి, లక్ష్మణరావు, జెడ్పీటీసీ రామలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ మందార గంగసూర్య నారాయణ, నీటి సంఘం అధ్యక్షులు బాబ్జీ రాజు, ఎంఆర్ఓ లోడా జోసెఫ్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు బాబ్జీ రాజుకు సన్మానం చేశారు. ఆయనకి ఎమ్మెల్యే గారికి చంద్రబాబు గురించి ప్రజలకు వివరించేందుకు నిన్న నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రాపురం కోఆర్డినేటర్ చెల్లబోయిన వేణుగోపాల్ తెలిపారు. రామచంద్రాపురంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమం గురించి వివరించారు. చంద్రబాబు చేస్తున్న అక్రమాలపై నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పార్టీ అధ్యక్షుడు చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9వ ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు నిన్ను నమ్మం బాబు పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజలను పెడుతున్న కష్టాలపై వివరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వేణు పేర్కొన్నారు. పార్టీ నాయకులు గాదంశెట్టి శ్రీధర్, సతీశంకర్ రెడ్డి, పంత్ గడప్రసాద్, పెట్ట శ్రీనివాస్, వార్డ్రైవ్ సాయి ప్రసాద్, పండు గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గత 4.5 సంవత్సరాల ముందు ప్రజల్ని నమ్మించి మోసగించిన తీరును ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నమ్మం బాబు అని ఒక ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. గ్రామ స్థాయిలో నేటి వరకు కూడా తనకున్న అనుకూల మీడియాల ద్వారా ప్రజల్ని ఏ విధంగా మోసగిస్తున్నారు, వంచిస్తున్నారు అనేటువంటి విషయాల్ని ప్రజలకు వివరించడం కోసం ప్రధానంగా వారు చెప్పిన మాట ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారు ప్రత్యేక తరగతి హోదా విషయంలో, డోక్రా సంఘాల మహిళల రుణాల మాఫీలో, ఉద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన 40 లక్షల ఉద్యోగాలని వాటిని కల్పించలేక 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని దాన్ని వెయ్యి కుదించి 40 లక్షల నుంచి 10 లక్షలకే ఆ నిరుద్యోగుల సంఖ్యను తగ్గించినటువంటి విధానం, గృహ నిర్మాణ రంగంలో 3 లక్షల ఇల్లు కట్టి ఇంకా 19 లక్షలు 25 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తున్నాడు ఆయన. కానీ ఇంకా 19 లక్షల ఇల్లుకి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నాడు, ఇది మోసం కదా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు శ్వేతపత్రం అబద్ధమని నిరూపిస్తా, రాజమండ్రిలో మీజీ ఎంపీ ఉండవల్లి. ఇచ్చాపురంలో 9న వైసీపీ బహిరంగ సభ, రాజమండ్రిలో ప్రకటించిన రౌతు. అంతరించిపోతున్న హస్తకళలను ప్రోత్సహించాలి, రాజమండ్రి లేపాక్షి మేళా ప్రారంభంలో మేయర్ రజని. అభివృద్ధి సంక్షేమం టీడీపీ ప్రభుత్వానికి 2 కళ్ళు, పిక్కవోలు జన్మభూమిలో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.
చంద్రబాబు సమర్థవంతమైన నేత తాళ్ళరేవుల ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు. ఇవి నాటి ఏబీసీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.